హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి జాన్వరి రెండు వేల ఇరవై రెండులో జనవరి పదహైదవ తేదీ శనివారం రోజు శని త్రయోదశి వచ్చిందండి శని త్రయోదశి శనివారం రోజు రావటం చాలా ప్రత్యేకం ఆ రోజున శని త్రయోదశి రోజున ఏ పూజ అనేది ఇంట్లో ఎలా చేసుకోవాలి అలాగే గుడికి వెళ్ళి మనం ఎలాగ పూజ అనేది చేసుకోవాలి ఈ వీడియో చూసి తెలుసుకోండి నవగ్రహాలలో ఏడవవాడైన శనీశ్వరుడు సూర్యభగవానుడికి ఇంకా ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెప్తున్నాయి ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరాన్నిచ్చాడు శని త్రయోదశి అనగా శనికి చాలా ఇష్టం మూడు దోషాలని పోగట్టి మానవుల కోరికని యోగాన్ని అందించేవాడు శనీశ్వరుడు సృష్టి స్థితి లయ కారకుడైన ఈశ్వరుడునే ఆ శని ప్రభావితుడయ్యాడు సామాన్యమైన మానవులు శని ప్రభావం వల్ల ఎంత ఇకట్లు పడుతున్నారో కదా అని ఆలోచించి ఈశ్వరుడు శని నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు నా పేరు కలుపుకుని శనీశ్వరుడనే పేరు పొందగలవు ఈరోజు శని త్రయోదశి కావున ఈ శని త్రయోదశి నాడు నీ వల్ల ఇబ్బందులు పడుతున్న వారు నీకిష్టమైన నువ్వుల నూనె నల్ల నువ్వులు నీలపు రంగులో ఉన్న పుష్పములు నల్లని వస్త్రముతో నిన్ను ఎవరైతే ఆరాధిస్తారో వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్య సమస్యలు పోవాలి అని వరాన్నిస్తారంట శ్రీ ఈశ్వరుడు బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు చెప్పులు నల్ల గొడుగు నల్ల వస్త్రాలు ఇచ్చినట్లయితే దోషాలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగలేని వారు చిటికడు కల్లుప్పుని నల్ల నువ్వులని శని పాదాల ఎందు ఉంచి నమస్కరించిన దోషాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి శనికి శని త్రయోదశి అంటే చాలా ఇష్టం ఆ రోజు అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు అభిషేకం అనేది ఎలా చేయాలో అనేది ఇప్పుడు తెలుసుకుందాం శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి నల్లటి వస్త్రాలు వస్త్రాలు దానం చేయాలి ఎటువంటి శత్రువుల దగ్గర నుంచి కానీ లేకపోతే రోగాలు రుణాల నుంచి విముక్తి కలిగించాలని కోరుకుంటూ మన ముక్కులని చెల్లించుకోవాలి శని శనీశ్వరుడు ఆలయం నుండి బయటికి బయటికి వెళ్తూ వెనక్కి తిరిగి చూడకూడదు వెనక్కి తిరిగి చూస్తే దోషం మళ్ళీ చుట్టుకుంటుంది అని ఇక్కడ పూజారులు భక్తులకి పదే పదే చెప్తూ ఉంటారు శని త్రయోదశి నాడు ఉదయాన్నే నిద్రలేసి శివ పూజ చేసుకోవాలి ఆ తర్వాత ఆరోగ్యం సహకరించేవారు ఆ రోజు పగలు ఉపవాసం ఉండి సాయంత్రం ఎనిమిది గంటల తర్వాత భోజనం చేయాలి ఆ రోజు మద్య మాంసాలని ముట్టకూడదు ఇంట్లోనే ఉండి శివార్చనలని చేసుకుంటే ఆ రోజు చాలా మంచిది వీలైనంతసేపు ఏ పని చేస్తున్నా ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి ఆ రోజు ఆకలి గోజీవాలకి భోజనం పెడితే చాలా మంచిది దానాలు చేస్తే ఇంకా మంచిది గుడి బయట ఉన్న మనకి అడుక్కుంటూ ఉండే వాళ్ళకి వాళ్ళకి మనం దానం చేసినా డబ్బులు ఇచ్చినా చాలా మంచిది ఉదయం సూర్యోదయం కాగానే శరీరానికి నువ్వుల నూనె రాసుకొని గంట తర్వాత స్నానం చేయాలి ఇలా చేస్తే శివుని అనుగ్రహం పొందవచ్చని పురాణాలు చెప్తున్నాయి ఈరోజు శని త్రయోదశి రోజు దోషాలు పోగొట్టుకోవడానికి చాలా మంచి రోజు శనిదేవునికి ఈరోజు పూజ చేస్తే మంచి ఫలితం పొంద పొందవచ్చు శివునికి పూజ నవగ్రహ పూజలు కూడా ఈరోజు చేయించవచ్చు శని దోషాలు రకరకాలుగా ఉంటాయి శని దోషాలు కూడా కొన్ని రకాలు ఉంటాయి వీటిలో ఏలినాటి శని ఇంకా అష్టమ శని దోషాలు అని ఉంటాయి వారు శని త్రయోదశి రోజు ప్రత్యేక పూజలు చేస్తే మంచి ఫలితం పొందుతారు ఈ రోజు ఎంతో విశిష్టతను కలిగి ఉన్న రోజు ఎందుకంటే శని త్రయోదశి అనగా శనిదేవుడు జన్మించిన తిథి అందువలన ఈరోజు శనిదేవుణ్ణి పూజిస్తే అన్ని రకాలుగా ప్రయోజనాలు పొందుతారని పండితులు చెప్తూ ఉంటారు నల్ల నువ్వులు దానం చేయటం నువ్వుల నూనెతో శనిదేవునికి అభిషేకం చేయటం మరియు శనిదేవునికి శనిదేవుడు వాహనం అయినటువంటి కాకి కూడా నైవేద్యం పెట్టడం వంటివి చేయటం వలన శనిదేవుడి అనుగ్రహం పొందుతారని చెప్తూ ఉంటారు త్రయోదశి విశిష్టత ఏంటో ఇంకా శని త్రయోదశి ఏం చేయాలో ఆ రోజు మనం చేయాల్సిన దానాలు ఏంటో ఇంకా మనం చేయాల్సిన పూజ ఏంటో చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని బెల్లైకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి నా తర్వాత వచ్చే వీడియో నోటిఫికేషన్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్